ఇది ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్నర లెంగ్త్ ఆఫ్ ద ఫ్లైఓవర్ అండి. ఇది రోడ్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా. ఇక్కడ సుమారుగా మనకి పిల్లర్స్ కూడా ఆల్మోస్ట్ 60 ఫీట్ 18 మీటర్స్ కిందకి వెళ్తూ ఉన్నాయి. భూమికి కిందన రాక్ తగిలేదాకా 18 మీటర్స్ కిందకి వెళ్ళి ఒక్కొక్క వైపున 4 పిల్లర్స్తో 4 పైకి వస్తూ ఉన్నాయి. దాని మీద పైల్ క్యాప్స్ తీసుకుని ఒక స్తంభం పైకి లేపుతూ ఉన్నారు. అంటే అంతా కూడా కింద నుంచి 4 పిల్లర్స్ దానిపైన ఒక పైల్ క్యాప్ వేసి ఒక సింగిల్ పిల్లర్ పైకి లేస్తూ ఉంది. అట్లాగా మొత్తము ఒక్కొక్క పాయింట్లో 8 పిల్లర్స్ అంటే ఒక్కొక్క దాని కిందన 4 ఉంటాయి. అట్లా 8 4 32 పిల్లర్స్ కిందన ఉంటున్నాయి అన్నమాట. అట్లాగే ఇటు పక్కన ఒక 32 ఉంటున్నాయి. సో ఈ రకమైన ప్రాపర్ స్ట్రక్చర్తో జరుగుతూ ఉంది. ఇది గతంలో నేను చెప్పిన విధంగా ఆల్మోస్ట్ ఒక 200 ఫీట్ ఓపెనింగ్ ఉంటుంది ఆ రోడ్డుకి. ఈ రోడ్డుకి మొత్తము 3 ఓపెనింగ్స్ ఉంటున్నాయి. ఎల్హెచ్ఎస్ లెఫ్ట్కి వెళ్ళేది సుమారుగా 15 మీటర్లు, రైట్కి వెళ్ళేది 15 మీటర్లు, మధ్యలో ఉన్నది సుమారుగా 30 మీటర్లు. ఓపెనింగ్తో ఇది జరుగుతూ ఉంది. ఇది కూడా ఇంకా వర్క్ ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కొంత స్లో అవుతుంది కాబట్టి ఎండాకాలం సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ కూడా తెలియపరచాం. అసలు యాక్చువల్గా సమ్మర్ టైంలో వీళ్ళు వర్క్ ఇంకా ఫాస్ట్ చేయాలి. కొంత వర్క్ పేస్ కొంచెం స్లో అయింది. ఎందుకంటే దీంతోపాటు ప్యారలల్గా జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో కూడా నిర్మాణం చేస్తున్నారు కాబట్టి అక్కడ వర్కర్స్ అందరూ కూడా అటుపక్క కూడా వెళ్ళారు. మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోరంపూడి ఫ్లైఓవర్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇమీడియట్గా స్పీడప్ చేయమని కూడా వీళ్ళకి తెలియపరిచాము. మొత్తం మీద ఈ యొక్క పై లెవెల్ పిల్లర్స్ దాకా మంత్ ఎండింగ్కి మొత్తం వచ్చేస్తాయి. దాని తర్వాత ఐరన్ గడ్డర్స్ ఒక గడ్డర్స్ కింద తయారు చేసి దానిపైన నుంచోబెట్టి దీంతోపాటు రోడ్డుది కూడా ఏదైతే బ్లాక్స్ నిర్మాణం చేయాలో రోడ్ని కూడా ఎక్స్కవేట్ చేసి ఈ యొక్క వాల్స్ని నిర్మాణం చేయాలి కాబట్టి అది కూడా ఈ వారం రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. నేను ఎవ్రీ వీక్ కూడా కాంట్రాక్టర్స్ తెలియపరిచాను. ఎవ్రీ వీక్ కూడా మోరంపూడి ఫ్లైఓవర్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. వర్క్ స్టేటస్ ఏంటనేది కూడా ఒక బుక్ కూడా పెట్టిస్తూ ఉన్నాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇయర్ ఎండింగ్కి డిసెంబర్ 2023 నాటికే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన వెంటనే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాము. దానికి అనుగుణంగానే ఈ యొక్క పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. క్వాలిటీ ఆఫ్ వర్క్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ వర్క్ కూడా స్పీడ్గా చేయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఈ యొక్క ఫ్లైఓవర్ వలన ట్రాఫిక్ సేఫ్టీతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఈ పైనుంచి సాయినగర్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ 3 మీటర్ల వెడల్పుతో డ్రైనేజ్ కల్వర్ట్స్ తీసుకుని వస్తూ ఉన్నాము. అక్కడ కోనేరుపేటలో కూడా గతంలో చూస్తే మొత్తం ఇళ్లల్లోకి డ్రైన్ వాటర్ వచ్చేసేది వర్షాలు వస్తే. ఇప్పుడు దానికి కూడా పూర్తిగా చెక్ పడతా ఉంది. ఎక్కడికక్కడ మెయిన్ డ్రైన్స్కి కనెక్టివిటీ వచ్చే విధంగా నేషనల్ హైవేలో జనరల్గా డ్రైన్స్ని క్రిస్ క్రాస్ చేయనివ్వరు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి నేషనల్ హైవేని కూడా తవ్వి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కల్వర్ట్స్ కూడా కలిపే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో సస్యశ్యామలం అవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం.